యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ట్యాంగో భవనంలో విద్యా వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న విద్యా వాలంటీర్లు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామ్యూయల్ హాజరై మాట్లాడుతూ వాలంటీర్ల న్యాయమైన కోరికలను పరిశీలించి ప్రభుత్వం ముందుంచుతానని తెలిపారు. పనికి తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ టీచర్లతో సమానంగా వెలుసుబాటు తీసుకునే రకంగా చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీచర్ సంఘం డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ భాస్కర్, వెంకన్న, సబిత తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ మనం సమానమైనటువంటి పనికి సమాన వేతనం మన సుప్రీంకోర్టు తీర్చిచ్చింది. కాబట్టి ఇక్కడ రెండు డిటిఎఫ్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఆశయాలు కూడా ఉన్నాయి. ఒకటి తాత్కాలికమైనటువంటి సమస్య ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా అన్నిటికంటే చాలా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి. నేను దాన్ని గౌరవిస్తాను. ఎందుకంటే ఉపాధ్యాయులు సరిగా లేకపోతే ఈ వ్యవస్థ మారదాలని ముందు పోదాలి. వారికే చదువుకపోతే ఆ విద్యార్థులే కోసం చదువు కనుక నాలుగు గోడల మధ్యనే ఈ భారతదేశ వ్యవస్థ తయారైంది. ఈ భారతదేశంలో ఉన్న నా పేరు రజిత. నేను దుప్పెల్లిలో విద్యా వాలంటీర్గా సోషల్ సబ్జెక్టు చెప్తున్నాను. మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మమ్మల్ని ఈ విద్యా వాలంటీర్ అనే పేరును తొలగించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్ట్ టీచర్లుగా మమ్మల్ని గుర్తించాలి. అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా మేము కూడా అదే పని చేస్తున్నాము. అంతేకాకుండా అంతే వరకు మేము స్ట్రెయిన్ అవుతున్నాం కాబట్టి వాళ్లకు సమానంగా మాకు కూడా వేతనం కల్పించాలి. దానితో మాకు ఈ కాంట్రాక్టు అనేది ఇయర్ ఇయర్ తొలగించకుండా ప్రతి సంవత్సరము మమ్మల్నే కొనసాగించాలని ప్రభుత్వానికి మేము విన్నపం చేసుకుంటున్నాము. అంతేకాకుండా రీసెంట్గా మాకు 21,000 శాలరీ పెంచినందుకు గాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మమ్మల్ని ఈ ఇయర్ తొలగించకుండా ఎవ్రీ ఇయర్ మమ్మల్ని కొనసాగించాలని ప్రభుత్వానికి మేము అందరము కూడా మా నెల నెలకు కంపల్సరిగా మా జీతాలు వెనుకబాటు చేయకుండా ప్రతి నెల అందరి సార్లతో సమానంగా ఉపాధ్యాయులతో సమానంగా మాకు కూడా అదేవిధంగా విద్యా వాలంటీర్ అనే పేరును తొలగించి కాంట్రాక్ట్ టీచర్లు అని కొనసాగించి కాంట్రాక్ట్ టీచర్లుగా కొనసాగి. నేను బయాలజికల్ టీచర్గా పనిచేస్తున్నాను. మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ విద్యా వాలంటీర్ అనే పేరును తొలగించి ఆ స్థానంలో కాంట్రాక్ట్ టీచర్స్గా మమ్మల్ని నియమించాలని నియమించడంతో పాటు అలాగే పిలవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా మాకు పే స్కేల్ అనేది ఇయర్లీ ఇయర్ మంత్లీ మంత్లీ ఫస్ట్ తేదీ నుంచి ఒక 5th లోపల మా అకౌంట్లో పడేటట్టుగా చేయగలరని అనుకుంటున్నాను. అంతేకాకుండా మాకు రెగ్యులర్గా అంటే ఐ మీన్ శాలరీ కానీ లేకపోతే మాకు ఉన్నటువంటి గౌరవమే కానీ ఉండేటట్టుగా చూడండి. అంతేకాకుండా మెయిన్గా మా డిమాండ్ మాత్రం విద్యా వాలంటీర్ అనే పేరు మాత్రం శాశ్వతంగా తొలగించి కాంట్రాక్ట్ టీచర్స్గా ఉండాలి. ఇంకా సంవత్సరంతో పాటు అంటే ఈ ఒక్క సంవత్సరమే కాకుండా మాది ఇంకా కంటిన్యూగా మాకు నెక్స్ట్ ఇయర్ విద్యా వాలంటీర్ నియమించినా కానీ మాకే ప్రియారిటీ ఇవ్వాలి. మాకు టెన్త్ అర్హతతో పాటు ఇంకా బీఈడీ పీజీ కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ టీచర్స్కి సమానంగా మాకు సరైన వేతనం ఇవ్వాలని ప్రజలకు గవర్నమెంట్కి మేము మా ప్రజల తరఫున అంటే మా విద్యా వాలంటీర్ తరఫున మా ఉపాధ్యాయ మాకు అందరి ఉపాధ్యాయులతో పాటు మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. దాంతోపాటు టెట్ ఇట్లా మాకు ప్లస్ అయింది కాబట్టి మాకు ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు అందరితో పాటు సమానంగా మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇసుకు ఒక కంటి చూడాలని సత్తయ్య నేను స్వాగతిస్తున్నా. మాలో కూడా రేపు టీఆర్ జాయిన్ అవుతున్నారు. ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందో డిస్టర్బ్ అయిన వాళ్ళను జిల్లాలో మరో చోట ప్లేస్మెంట్ కల్పించాలని ఈ సందర్భంగా నేను